నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి షర్మిల గారి ట్రాప్లో జగన్ విలువిలలాడుతున్నారా అంటే దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఉన్నారా అనేది చర్చించడానికి మనతో పాటు ఉన్నారు చలశాని శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు ఏపీ పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నారు సో ఈ ట్రాప్లో జగన్ గారు విలవిలలాడుతున్నారా అంటే దీ అంటే షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళాలి అనేది చంద్రబాబు గారి ఐడియా అనొచ్చా నేను మొట్టమొదటికి నమ్మలేదండి షర్మి గారు చాలా గట్టి పట్టుదల ఆవిడ ఎట్టి పొస్తున్న ఆంధ్రాకి నాకు సంబంధం వింటున్నారు ఈ సంవత్సరం నుంచి అందులో మమ్మల్ని మేము హింస పడ్డా లేకపోతే ప్రత్యేక హోదా గురించి పోరాడిన విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ఒక మాట తప్పితే ఎక్కడా కూడా ఆవిడ మాట్లాడలేదు అక్కడ ఆత్మత్యాగం చేసుకున్నా సరే సరే కూడా నాకు సంబంధం ఏంటి అని చెప్పి మాట్లాడారు నేను ఇక్కడే పెరిగాను ఇక్కడే పిల్లలని కన్నాను ఇక్కడే పెళ్ళాడాను ఇక్కడే నేను గెడతాను ఆంధ్రప్రదేశ్కి మనకి సంబంధం వింటామ్మా అని చెప్పి కళ్ళు గట్టిగా ప్రశ్నించారు రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆవిడ మాట మీద నిలబడతా నిలబడి ఉంటారు కానీ మాలంటే ఇప్పుడు మా తెలుగు జాతి మొత్తం కావాలనుకున్నాం కష్టాలు ఏదైనా ఏదో వన్ సైడ్ తీసుకోలేదండి నేను ఆంధ్రప్రదేశ్ అలాగే ఇప్పుడు తెలంగాణ అయినా ఏదైనా బాగుండాలని కోరుకున్నాం కానీ ఆవిడ అనేక గట్టి పట్టుదలతో ఆవిడ పాదాల మీద యాత్ర చేశారు అంటే ఆవిడ చెప్పింది నేను చేసేదాన్ని పాదయాత్ర అంటారు రేవంత్ రెడ్డి గారిని వ్యక్కిలు చేస్తా చేశారు రేవంత్ రెడ్డి గారిని శంకర్ నాయక్ గారిని తప్ప ఆవిడ ఎవరి మీద పరుషంగా మాట్లాడుతుండలేదు అది అనుచితంగా మాట్లాడేది తప్పేది కానీ ఆవిడ మీద ఎంతమంది ఎంత మహిళగా అని కూడా చూడకుండా శుక్రవారం మాత్రం చాలా అసహ్యంగా అయినా పట్టుదలతో నిలబడ్డారు ఆవిడని మెచ్చుకోవాలి ఆవిడ ఒక మహిళగా అంతకుముందు జగన్ గారికి యాత్ర చేసినా సరే అప్పుడు పెద్ద అడ్డంకులు రాకొని ఇక్కడ తెలంగాణలో మాత్రం గట్టి అడ్డంకులు వచ్చినా ఒక్కతే అక్కడ టోవింగ్ చేసిన తల్లి వెళ్ళి అక్కడ మేము చూసేవాడి అని కూడా నిలబడినా ఆవిడ ఇట్టి పుస్తని రాజశేఖర్ పెట్టుగా తన అన్నమాట మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవాలనుకున్నా కానీ బ్లడ్ ఈస్ థిక్కర్ దాన్ వాటర్ అంటాం బట్ పదవులు మనీ ఈస్ థిక్కర్ దాన్ బ్లడ్ అని అర్థమైపోయింది వాళ్ళ కొంతమంది వాళ్ళ విశ్లేషణ ప్రకారం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అనుమానం ఉన్నారా లేదంటే నాకు తెలియదనుకోని ఒకటి మాత్రం చెప్తాను లక్ష్మీపాత గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు రామూత్రి నాయుడు గారి అనుమానాల ఆయన వ్యతిరేకించడానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేయలేదా కుటుంబాల మీద చూస్తూ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టలేదా కుటుంబాల మధ్యన దగ్గుబాటి పురంధేశ్వరు గారిని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేర్చి మంత్రి చేర మంత్రి ఇవ్వలేదా దగ్గుబాటి పురంధేశ్వరు గారు దాంట్లో ఉంటే వాళ్ళు మిగతా కొంతమంది సోదరులు తెలుగుదేశం ఉంటే వాళ్ళ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో పర్చూరు నుంచి ఏరూరు సంస్థలు గారిని పోటీ చేయలేదా ఏమిటి రాజకీయం ఏంటి కుటుంబాన్ని చేయలేదంటే మన కుటుంబాన్ని దగ్గబాటి పొన్నదేశ్వరి గారి నుంచి కుటుంబం చేయించేయలేదా అలా ఆయన నేను ఇది సా రాజకీయాల్లో ఇప్పుడు సాధారణం అయిపోయినా కుటుంబంలో ఉన్న భార్యాభర్త వేరు వేరు పార్టీలు ఉండొచ్చు అందువల్ల దాన్ని మనం చేయాల్సిన పని లేదు కానీ చంద్రబాబు నాయుడు గారుకి ఆయన అస్త్రాలు ఆయనకు ఉంటాయి బహుశా జగన్ బా గారి బాణాన్ని తిప్పి మళ్ళీ టీమ్మని ఆయన మీద బాణం లేదండి మళ్ళీ తిరిగి ఆయన మీదకి వెళ్తుంది కదా బాణం అని చెప్పేసి చంద్రబాబు గారు వస్తుంది లేదని తెలుసు కానీ ఆయన చిన్న ఆయన కాదండి దేశంలో తొంభై ఆరులో చక్రం తిప్పింది రాజకీయవేత్త ఇవాళ మీకు తక్కువగా అనిపించవచ్చు మీ ఏజ్లో ఉన్న వాళ్ళకి మీరు గమనించండి తొంభై ఆరులో ఆయన లేని పక్షంలో ఎనభై నాలుగులో ఆ చంద్ర ఎన్టీఆర్ గారి మీద జరిగిన ఆ కుట్ర నేపథ్యంలో ఆయన ఆయన గనక లేకపోయినా సెక్స్ ఎవరు కానీ ఆయన ప్రముఖ పాత్ర పోషించారు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎమ్మెల్యేలని అందరినీ మళ్ళీ తీసుకురావడంలో కూడా అప్పుడే చేయాలన్నా సరే పార్టీలో తర్వాత తొంభై తొంభై ఆరు నుంచి కూడా రెండు వేల నాలుగు వరకు కేంద్రంలో చెక్కని తిప్పారు రెండు తొంభై తొమ్మిదిలో అయితే దాదాపు ఇరవై తొమ్మిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నా సరే పదవులు తీసుకోకుండా ఒక్క స్పీకర్ ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు బాలయ్య గారు తర్వాత మేర్ విజయకుమార్ గారు ఆవిడ మిస్సెస్ తర్వాత అయ్యారు ఆయన తీసుకోకుండా కేంద్రంలో ఆయన వెళ్తూ ఉంటే కేంద్ర మంత్రులు తొంభై ఏడు తొంభై వందల తొంభై తొమ్మిది ఆయన వెళ్తూ ఉంటే కేంద్ర మంత్రులు వచ్చేవారండి ఎయిర్పోర్ట్కి అంతటి చక్రం తిప్పిన వ్యక్తి వారు ఏదనుకున్నా సరే వాళ్ళు డిఫరెంట్ ఆయన రాజకీయం చేసి ఉండొచ్చు ఎందుకు తక్కువ తక్కువ అంచనా వేసుకోవాలి అంటే ఇప్పటి రాజకీయాలకి ఆయనకి పొస్తే అంటే అయ్యారని నేను అనుకోను బట్ అన్ఫార్చునేట్లీ మిగతా వాళ్ళు వారస్ మాట అయ్యారు ఆయన ఆయన రాజకీయాలు ఉన్నారు మీరు అనుకోవచ్చు కానీ మిగతా వాళ్ళు ఇంకా వారసు మాట అయ్యారు టక్కు టమార్గా ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ఇంకా నేర్చుకుని కొత్త కొత్త విద్యలు నేర్చుకుని వచ్చారు అందువల్ల ఆయన నుండి ఉండొచ్చు ఆయన తక్కువ రాజకీయ నేతగా సీనియర్ పొలిటీషియన్ సీజన్ పొలిటీషన్ అందువల్ల నా అభిప్రాయం ఏంటంటే ఆయన షర్మిలా గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్గా నష్టం జరుగుతుంది రెండు విధాల నష్టం ఒకటి నైతికమైన దెబ్బ తన ప్రతి చెల్లెమ్మ అక్క అని మాట్లాడుతూ ఉంటే ఆయన ఇదిగో మీ చెల్లెమ్మ వచ్చి నీ మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు విల్ నాట్ హ్యావ్ ఎనీ ఫేస్ రెండోది రెండో చెల్లమ్మ గారిని కూడా తీసుకొచ్చి షర్మ గారు సునీత గారితో అక్కడ పోటీ చేయిస్తున్నారు అనే అభిప్రాయం వస్తుంది ఏది అవినాష్ రెడ్డి గారి మీద కడప కడప పార్లమెంట్ సీట్లో పోటీ చేస్తే వీళ్ళు అసెంబ్లీ ఎక్కడ పోటీ చేస్తే తెలియదు అందువల్ల బట్ ఎనీవే తెలుగుదేశం పార్టీ ఉండదా అంటే దేవులు పేరు దేవుడు ఓన్ కా అప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తెలుగుదేశం లేకుండా చేద్దామని రాష్ట్రాలు చీల్చేసి ఇక్కడ కేసీఆర్ గారి పార్టీ జాయిన్ అవుతుంది అక్కడ జగన్ గారి పార్టీ ఉంటుంది కంటే ఇబ్బంది లేదు తెలుగుదేశం అయిపోతుందని కుట్ర చేశారు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్పారు మరి ఆయనకు అలా చేసినప్పుడు ఆయనకు ఆయన రాజకీయం ఆయన చేయొచ్చు ఆయన ఉన్నారు నేను చెప్పలేండి డెఫినెట్గా ఆయన ఉంటే ఉంటే ఉండొచ్చు దాట్స్ డెఫినెట్ ఇష్యూ కానీ జ ప్రతి గారు తీసుకునే ప్రతి షడ్ గారు కాదు కాంగ్రెస్ పార్టీ చేసిపోయే ప్రతి పది ఓట్లలో ఏడు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళు అన్నారు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నామని వీళ్ళు చాలామంది విశ్లేషకులు వచ్చి ఈ మధ్యన మీకే తెలిసిన విషయం జగన్ గారే ప్రయోగించారు ఆవిడని ఆయన బాణాన్ని ఆయన ప్రయోగించుకోలేవారు ఆయన పూర్వం చెప్తున్నారు నిజం సార్ ఎందుకంటే చాలా చోట్ల బాగా నా వాళ్ళ అభిప్రాయం నేను వాళ్ళ అభిప్రాయం చెప్పుకుంటే వాళ్ళ ఇష్టం నేను విభేదిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు తన బాణాన్ని తన మీద వేసేసుకుని యాంటీ అటాబ్మెంట్ ఓట్లు తీసుకునే ప్రయోగాలు ఆయన చేసే మెంటాలిటీ ఉండదు ఆయనకి ఖచ్చితంగా కరెక్ట్ కాదు ఆయనకి లాసు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్లు ఓటు కూడా రెండు చెల్తాయి ఒకటి ఓట్లు ఆవిడ బ్రదర్ అని కుమార్ని ఫాదర్ రెవరెండ్ కుమార్ గారిని వాళ్ళందరినీ తీసుకుని ఇంకో ఓటు తీసుకోవచ్చు ఆవిడ పది ఓట్లు తీస్తే ఏడు ఓట్లు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లే తీసుకుంటారు కానీ మీరు ఏదో పదిహేను సీట్లు గెలుచుకుంటారు బ్రహ్మంలో వండుద్దానండి ఆంధ్రప్రదేశ్ని కాంగ్రెస్ నమ్మించి మోసం చేసింది ముప్పై మూడు సీట్లు ఇస్తే ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఆ రోజు రెండింటిలో కూడా ప్రజల సమయంలో అని చెప్తున్నాను మోడీ గారు ఓకే మేము ఈ విషయంలో మాత్రం చెప్తున్నానండి తల్లిని చంపేసి బిడ్డను తీసినట్టు తీశారండి వీళ్ళు ఎస్ మోడీ గారు చెప్పిన ఎవరు చెప్పినా కరెక్ట్ అది మోడీ గారితో ఆంధ్రప్రదేశ్ నామోద్రోహం చేస్తా అని మాట మాట్లాడుతున్నాం తర్వాత దే కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది ఐదు లక్షల కోట్లు దాన్ని పెట్టేసింది బిల్లు ఏం పెట్టింది అని బిల్లు రమ్మనండి బట్ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఆ ఢిల్లీలో మా సభలో పాల్గొన్నప్పుడు ఆయన చూశాను ఆయన పాదయాత్రకు వచ్చిన బాధ జోడయాత్ర కలిసి నా కళలో నిజాయితీ కనపడి నమ్ముతున్నాను ఆయన నేను తను తల్లి చేసిన పొరపాటుని సరిద్దాం ఆంధ్రప్రదేశ్ భారతీయ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది అనే దృష్టిలో ఆయన డెఫినెట్ గా బాధపడుతున్నారు ఆయన కళలు నిజే కనపడింది దేశంలో అధికారానికి వస్తే మొట్టమొదటి అందం పెడతాను ఆయన నమ్ముతాను నేను మిగతా లోకల్ టు సత్రాపం అందువల్ల ఆంధ్రప్రదేశ్లో ప్రజలు విభాజిత ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్ నమ్మి మోసపోతే ఉత్తర భారతీయ జనతా పార్టీని నమ్మించి మోసం చేసింది క్రాస్ రోడ్స్ ఉన్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి బానిసలా ఇక్కడ పార్టీలు మేజర్ పార్టీలో ఉన్నారు రోజున మీడియాలో దాం అని దిగుతారండి అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియాలో చాలా మంది కూడా జగన్ సెమ్ల గారు వచ్చారు 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 ఆవిడ ఉద్యమం చేస్తారంటారు భేకరమైన ప్రచారం జరుగుతుంది ఇడుపులపాయ నుంచి కూడా తన పోటీ చేస్తుంది అన్నట్టు ఇడుపులపాయ కాన్స్టిట్యూన్సీ లేదు కాబట్టి పోలీసుల కాన్స్టిట్యూన్సీ ఉంది అంటే ఎమ్మెల్యే వేరే కాన్స్టిట్యూన్స్ లో అంటే ఇప్పుడు ఇవాళ వచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడుతున్నాను సార్ సో అన్నకి వ్యతిరేకంగా తన కాంగ్రెస్ నుంచి అని చేస్తున్నట్టుగా కూడా వచ్చింది ఇప్పుడు అన్న వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి వచ్చిందంటే సోనియా గాంధీ ఒకటే నన్ను ఇలా అన్నాడు ఆ యూ షుడ్ ఫినిష్ హిమ్ ఆయన అయి జగన్ మోహన్ రెడ్డి గారు నన్ను జైల్లో పెట్టి గోడలు కొట్టించారనే కసి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారు అమిత్ షా గారు కలవడానికి ఒకే కలిసి కారణం అండి అమిత్ షా గారిని ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రిగా అనేక శాఖలు జైలు శాఖ కూడా నిర్వహిస్తున్న మంత్రి మంత్రిని తన అంగు మిత్రుడైన మోడీ గారు ముఖ్యమంత్రి ఉండగా అతను అరెస్ట్ చేసి అదే జైల్లో నిన్నటి వరకు జైలు శాఖ మంత్రి హోంశాఖ మంత్రిని అదే జైల్లో పెట్టించారు అహ్మద్ పటేల్ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గమైన కొట్టలు జరిగినాయి ఏదైతే నాకు జైల్లో కూర్చుని గోడలు కొట్టాడో కసితో జగన్ గారు కొట్టాడు నేను చూడలేదు కానీ మిగతా వాళ్ళు చెప్పడం తర్వాత బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చిన గుజరాత్ రాష్ట్ర బహిష్కరణ శిక్షించారు పిల్లల్ని ఎక్కడ పెట్టి భార్య తీసుకుని వేరే రాష్ట్రంలో ఉండి ఆయన ఆ కాసి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కసి కూడా సోనియా గాంధీ గారు గారు మన గులాం నబీ ఆజాద్ గారు అన్నారు మా కాంగ్రెస్లో ఉంటే ఆవిడ ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తాం అంటే కాంగ్రెస్ ఉంటే మీ పాపాలు మాఫా ఇవాళ అంటే కాంగ్రెస్ వాళ్ళు కావాలని అరెస్ట్ చేయించారు కక్ష సాధించారు ఆయన పెట్టి ఆపరేట్ అర్థం పోతాడని ఆ విధంగా మరి అంత కసి వాళ్ళు పెట్టించిన పార్టీ ఏదని కాంగ్రెస్ కాదా అందువల్ల అది అమిత్ షా గారుకి బాండేజ్ గట్టిగా ఉండి ఉంటుంది నన్ను పెట్టారమ్మా నిన్ను పెట్టారు అని చెప్తారు కలిసి కుట్రీ అంటే నిరూపించలేని ఒక జగన్ గారి కేసు ఎంటర్లీ ఆర్థిక నేరం అది చాలా కేసులు ఉన్నాయి ఈడీ కూడా నలభై మూడు వేల కోట్లు జప్ చేసిన సరే లక్ష్మణ్ గారు పదిహేను వందల కోట్లు అన్నా కనపడతా ఉంది కళ్ళ ముందు కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి పెట్టి ఆయన పెట్టపోయిన గవర్నమెంట్ పెట్టిన కేసులో చంద్రబాబు నాయుడు గారి మీద ప్రత్యక్ష పాత్ర ఉందని ఆధారం ఒకటి చూపించారా నేను మళ్ళీ చెప్తున్నాను దాని మీద అవినీతి జరగలేదని లేకపోతే జరిగిందని నేను చెప్పాను నేను మీ జర్నలిస్టులు కాదు రైట్ అందరికాల కొంతమంది ఉన్నారు అందువల్ల అది విచారణ చేయమన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు లోపలేసి అది వేధింపు చేశారు చూసారు రాత్రి మూడు రోజులు ఇద్దరు లేకుండా అది తప్పండి అదే అంటే అట్లా తీసుకెళ్లిన తర్వాత ఆయన ఒక సింహంలాగా బయటకు వచ్చారనుకోవచ్చా సార్ సరే మీరు ఏదన్నా పార్టీ వాళ్ళు పెట్టుకోమనని లోపల పెడతాం అనుకునే నేను ఐ డోంట్ అంటే తప్పు చేయలేదని చేశాను కదా ఆ వేధించడం లేదు కేసులు వేరు చాలా తప్పు అండి అది మంచిది కూడా కాదు సరే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ షర్మిణ్ గారి విషయం మాత్రం వేవ్స్ కాగా ఆంధ్రప్రదేశ్లో మీడియా సృష్టిస్తుంది త్రీ పర్సెంట్ ఓటింగ్ వచ్చినా ఫోర్ అండర్ ఫైవ్ పర్సెంట్ వస్తుంది నా అభిప్రాయం ఓన్లీ ఇప్పుడు వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఇట్ మేగా సమ్ ఎక్స్టెండ్ మెజార్టీ డ్యామేజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది